గవర్నమెంట్ సెక్టర్లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. రోడ్ ఇన్స్పెక్షన్ కోసం వర్క్ సైట్కి వెళ్ళినప్పుడు అక్కడ నా చున్నీ మిల్లర్ మిషన్లోని కన్వేయర్ బెల్ట్లో చిక్కుకొని నా మెడ కింద భాగము మెడ ఎంక బాగా ఇంజురీ అయ్యాయి. దాని వలన నా కుడి చేతి వెళ్ళి కదలిక ఆగిపోయింది. నా కుడి చేతి కదలిక ఆగిపోవడం వలన నేను మళ్ళీ నా జాబ్ చేసుకోగలనా లేదా నా సొంత పనులని నేను చేసుకోగలను లేదా అని చాలా ఆందోళన పడ్డాను. కానీ డాక్టర్ రవికిరణ్ సార్ని కలిసి సార్ చెప్పిన ట్రీట్మెంట్ ఆప్షన్ తెలుసుకున్న తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. హలో అండి, నేను డాక్టర్ రవికిరణ్ నల్లా, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జన్, ఏజీ హాస్పిటల్స్, హైదరాబాద్. పేషెంట్ కి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమెకి బెడ నుంచి చేతిలో వచ్చే రెండు ఆఖరిగా ఉండే రెండు కండరాలలో డ్యామేజ్ జరిగింది. దాన్ని లోయర్ బ్రేకియల్ ప్లెక్సస్ పారాలసిస్ అంటాం. దానివల్ల ఆమె చేయిలో మూమెంట్స్ కంప్లీట్ గా లేకపోయింది. ఆమె ఫింగర్స్, నకల్ జాయింట్స్ మూమెంట్స్ అనేది అనుకున్నంతగా రికవర్ అవ్వలేదు. దానివల్ల 6 నెలలు వెయిట్ చేశాము, బాడీ తానంతటా నర్వ్స్ తానంతటా అది రికవర్ అవుతుందేమో అని. కానీ అనుకున్న స్పీడ్లో రికవరీ రాలేదు. ఆమె కండిషన్కి ఆమె మళ్ళీ చేతులు ఉపయోగించేలాగా 2 ఆపరేషన్స్ చేశాము. ఫస్ట్ ఆపరేషన్ నర్వ్ ట్రాన్స్ఫర్ అంటాము. అంటే అంత ఇంపార్టెంట్గా కాని నరము తీసుకొని ఇంపార్టెంట్ ఉండే నరానికి మనము కలపడం జరుగుతుంది. దాన్ని నర్వ్ ట్రాన్స్ఫర్ అంటాము. 3 నెలల తర్వాత ఆమెకి సాటిస్ఫాక్టరీగా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం కండరాల మార్పిడి చేసాము. అంటే టండన్ ట్రాన్స్ఫర్ అంటాం. దీంట్లో స్ట్రెయిట్ చేసే కండరాలు తీసుకొని వేళ్ళని మడిచే కండరాలకి మనము రిపేర్ చేసాము. దీన్ని టెండన్ ట్రాన్స్ఫర్ అంటాము. ఇలా 2 ఆపరేషన్స్ నర్వ్ ట్రాన్స్ఫర్, టెండన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆవిడకి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వచ్చింది. ఆమె చేయండి మళ్ళీ మూమెంట్స్ కదలికలు వచ్చి ఆమె పని ఆమె చేసుకోగలుగుతుంది. తర్వాత నా చేతి కదలికలు బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చి నేను బాగా డ్రైవ్ చేయగలుగుతున్నాను. ఇదివరకటి లాగా పనులన్నీ ఎవరి మీద ఆధారపడకుండా చేసుకోగలుగుతున్నాను, బాగా రాయగలుగుతున్నాను. తిరిగి నేను అదే జాబ్లో జాయిన్ అయ్యాను, సేమ్ వర్క్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. ఇదంతా ఏజీ హాస్పిటల్స్ వాళ్ళు ఇచ్చిన గుడ్ ట్రీట్మెంట్ వల్లే జరిగింది. డాక్టర్ రవికిరణ్ సార్ చాలా మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు.